శ్రీకాకుళం తీరానికి కొట్టుకొచ్చిన రథం అసలు చరిత్ర ఏంటి అత్సం హిందువుల ఆలయాల్లో ఉండే రథాలు మయన్మార్లో కూడా ఉంటాయా మయన్మార్లో హిందుత్వం ఉందా ఇప్పుడు ఇలాంటి సందేహాలే కలుగుతున్నాయి అయితే ఈ సందేహాలకు సమాధానం అవును అని చెప్పాలి ఎందుకంటే మయన్మార్లో కూడా మన హిందువులు ఉన్నారు ఆ ఆలయాలకు చెందిందే ఇప్పుడు శ్రీకాకుళంలో కనిపించిన రథం స్వర్ణ తాపడంతో కనిపిస్తున్న ఈ రథాన్ని కేవలం హిందువులు మాత్రమే తయారు చేస్తారు హిందూ ఆలయాల్లో దేవుణ్ణి ఊరేగించడానికి ఇలాంటి రథాలు వాడతారు అయితే ఈ రథం సముద్రంలోకి ఎలా చేరింది అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎందుకంటే రథం పైన జనవరి పదహారు రెండు వేల ఇరవై రెండు అని బర్మిస్లో రాసి ఉంది అంటే ఈ మధ్య కాలంలోనే ఈ రథం సముద్రంలోకి వచ్చిందని అర్థమవుతోంది అయితే దీన్ని ఎవరైనా తోసేశారా లేక ఏదైనా వరదల్లో కొట్టుకుని వచ్చిందా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది ఇక మయన్మార్లో హిందువులు పెద్ద సంఖ్యలో ఉన్నారు మొత్తం మయన్మార్ జనాభాలో హిందువులు ఒకటి పాయింట్ ఏడు శాతం అంటే అక్కడ హిందువులు ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు తాజా లెక్కల ప్రకారం మయన్మార్లో హిందువుల సంఖ్య దాదాపు తొమ్మిది ఉంటుందని ఒక అంచనా ఇందులో తమిళులు బెంగాలీలు అధిక వాటాలో ఉంటారు మయన్మార్లోని అనేక హిందూ దేవాలయాల్లో బుద్ధుని విగ్రహాలు కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి మయన్మార్ హిందువుల్లో ఎక్కువ శాతం బర్మిస్ భారతీయులు ఉంటారు అయితే ఇక్కడ హిందువులపై బౌద్ధ మతం ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది అందుకే హిందూ దేవాలయాల్లో బుద్ధుడి విగ్రహాలు కూడా కనిపిస్తాయట ఇక నాథలాంగ్ క్యాక్యుంగ్ ఆలయం కాళీ దేవాలయం వరదరాజ పెరుమాళ్ ఆలయం మహాలక్ష్మి దేవాలయం కాళీ అమ్మాన్ ఆలయం కార్తైరి ఆలయం రాధామండలేశ్వర ఆలయం రామ మందిరం గణేష దేవాలయాలు చాలా ఫేమస్ ఇప్పుడు శ్రీకాకుళం తీరంలో తేలిన ఈ రథం ఈ దేవాలయాలకు చెందింది కూడా కావచ్చనే చర్చ జరుగుతోంది ఇక అసలి తుఫాన్ ప్రభావంతో ఇప్పుడు మయన్మార్ నుంచి ఈ రథం సముద్రంలో కొట్టుకొచ్చి అటు నుంచి శ్రీకాకుళం తీరానికి చేరిందని తెలుస్తోంది రథం పైన కూడా మయన్మార్కు చెందిన బర్మీస్ భాష స్పష్టంగా కనిపిస్తోంది అయితే పురావస్తు శాఖ ఈ రథాన్ని పరిశీలిస్తోంది మయన్మార్లోని ఏ ప్రాంతానికి చెందింది ఈ రథం అన్నది ఆలోచిస్తోంది